రాజాపూర్ మిర్జాపల్లి తాండాలలో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ మిర్జాపల్లి తాండాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు నిర్వహించిన గిరిజనోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ కార్యాలయం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తాండాల అభివృద్ధికి ప్రత్యేక పంచాయతీలు, తాండాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న గ్రామ పంచాయతీలుగా చేసి స్వయం పాలన అందించారని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ మిర్జాపల్లి తాండాలలో గిరిజనోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించారని, సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ముఖ్యమంత్రి ప్రకటించారని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి తెలిపారు. దృష్టి తీసుకురావడం వల్ల సమస్యలు కూడా తొందరగా తీరే అవకాశం ఉంటది. వేరే గ్రామం కింద ఉంటే ఆ గ్రామం ఎన్ని తీరినట్టు మన దగ్గరకు వస్తుంది, కానీ మన గ్రామంలోనే పంచాయతీ కావడం వల్ల మనకున్న సమస్యలు కూడా వెనువెంటనే తీర్చుకొని మళ్ళీ ఇంకా కొత్తగా ఏమైనా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటది. కాబట్టి గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఇంకా గ్రేట్ ఏంటంటే తాండా వాళ్లకు మన తెలంగాణ రాష్ట్రం ఎవరైతే తెలంగాణ వచ్చినాక ఎస్టీలందరూ ఎక్కువ మొత్తంలో ఒక దగ్గరికి రావడం వల్ల జనాభా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పి మాట నిలబెట్టుకుని 10% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండి చేయి చూపెడతా ఉంది. మనం చేస్తా ఉన్నా గానీ కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ నిరాకరిస్తా ఉంది. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నింటిలో కూడా రిజర్వేషన్ పాటించే విధంగా చొరవ తీస్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా ఈ తాండాలు ఇంకా ఏ సమస్య ఉన్నా వాటి తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన నాయకులు గాని మీరు గాని అందరు చక్కగా పనిచేస్తా ఉన్నారు, మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు ఎవరు పట్టించుకున్నారండి? సేవాలాల్ మహారాజ్ అంటే ఎవరో తెలియకుండానే కనుమరుగు చేసిండు, చరిత్రనే కనుమరుగు చేసిండు. కానీ తెలంగాణ వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా మనకు సంవత్సరానికి జరిగే ఉత్సవం రోజు అందరిని కలిసి విందించి గొప్పగా ప్రభుత్వ పరంగా జరిపిస్తా ఉన్నాం. ఎంత అంటే మన సేవాలాల్ మహారాజ్ ఎంత గొప్పవాడో ఆ గొప్ప వ్యక్తికి మనం గౌరవం ఇచ్చుకుంటా ఉన్నాం. అదేవిధంగా బంజారాభవన్ హైదరాబాద్ నగరం 5 ఎకరాలు ఇచ్చి బంజారాభవన్ కట్టుకున్నాం. అట్లనే మెదక్ లో కూడా 1 ఎకరం బంజారాభవన్ కోసం అని చెప్పి తాండావాసుల కోసం మనం 1 ఎకరం కేటాయించడం జరిగింది. త్వరలోనే దానికి ఒక అక్కడ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మన జిల్లాలో తాండవాసులు అందరు కలిపి ఒక భవనం ఉంటే, గిరిజన భవనం ఉంటే అక్కడ అందరు వచ్చినప్పుడు సామూహికంగా మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంటది. కాబట్టి మెదక్ లో కూడా ఒక మంచి ల్యాండ్, ప్రైమ్ ల్యాండ్ కూడా ఒక ఎకరం కేటాయించడం జరిగింది. అక్కడ కూడా ఒక భవనాన్ని తప్పకుండా త్వరలోనే ఏర్పాటు చేస్తాం.